హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఛానల్ కింగ్స్ మామా సేమ్ మామా. ఏంటి ఏదో కొత్త కొన్నాను అనుకున్నారా? ఏం లేదండి, ఈరోజు వచ్చేసి మన డిజిటల్ నుంచి చూశాను అనమాట అనంతపురం ఫిఫ్త్ క్లాస్లో. మాకైతే ఎలా అనిపించింది అంటే డిజిటల్ చూడగానే ఆశ్చర్యపోయాను అనమాట. డిజిటల్ ఎప్పుడు వచ్చినా మీరు కూడా ఆశ్చర్యపోకండి, డిజిటల్ అంటే ఒరిజినల్ డిజిటల్ టిల్లు కాదు, మనకు వచ్చేసి గణపాయని డిజిటిల్లు లాగా చేశారనమాట ఫిఫ్త్ క్లాస్లో. బాగా అనిపించింది నాకైతే, చాలా బాగా అనిపించింది. అదిగాక మనకి ఫిఫ్త్ క్లాస్ వెళ్ళేటప్పుడు ఫోర్త్ క్లాస్లో కూడా చాలా మంచి విగ్రహాలు కనపడాయి, భారీ డెకరేషన్ చేశారనమాట విగ్రహాలని ఫిఫ్త్ ఫస్ట్ క్లాస్. హౌసింగ్ బోర్డ్లో అయితే ఇంకా నాకు హైలైట్ అనిపించింది, నాకు విభూతి కూడా ఇచ్చారు వాళ్ళు, చాలా బాగా అనిపించింది విభూతి వినాయకుడు హౌసింగ్ బోర్డ్లో. తర్వాత ఫస్ట్ క్లాస్లో వచ్చేసి పడవ మీద వినాయకుడు చేశారనమాట, మొత్తం కొండల మధ్యలో పడవలు వెళ్ళినట్లుగా గణపాయని. చాలా బాగుంది, వీడియోస్ అయితే చాలా బాగున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. మొత్తం ప్రతి ఒక్క గణపతిని చూశాను. తర్వాత గాయత్రి చౌక్ అక్కడ కానీ మంచి ఒక డ్రామా కూడా చూశానమాట. అంతే, ఒక దాన్ని మీకు వీడియో చూడండి, అర్థమవుతుంది. ఎంజాయ్. జై హింద్. ఈరోజు నా జర్నీ హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడైతే నాకు చాలా బాగా మంచి డెకరేషన్ కనపడింది. లోనికి వెళ్ళగానే ఇక్కడైతే మనకి గణపతి అయితే విభూతితో తయారు చేశాడనమాట. మొత్తం విభూతి ఉంటుంది, ఒక చేతులు కాళ్ళు తప్ప మొత్తం విభూతితో తయారు చేశారనమాట. మంచిగా ఫుల్ క్లారిటీ కనబడుతుంది చూడండి, మీరు చూసినట్లయితే మొత్తం విభూతి చేస్తారు. ఇక్కడైతే ప్రతిసారి విభూతితో చేస్తారని చెప్పేసి అన్నారు వాళ్ళు. మనం అయితే అక్కడ నుంచి విభూతి అయితే తీసుకుని వెంటనే ఇక్కడ ముందు కొంచెం ముందుగా రావగానే మనకి రైట్ సైడ్లో అయితే హౌసింగ్ బోర్డ్లోనే మన బుజ్జ గణపయ్య ఇలా ఉయ్యాలు ఊగుతూ కనపడ్డాను, దర్శనం ఇచ్చాడనమాట నాకు. ఎస్పి డిగ్రీ కాలేజ్ ఎదురుగా మనకి జీసస్ నగర్లో అయితే గణపయ్య అయితే ఉయ్యలు గుమ్మానికి ఉయ్యలు ఊగుతూ చాలా మందంగా కనపడ్డారు, మంచి డెకరేషన్ చేశారు. అక్కడ కమలనగర్లో అయితే బయట అయితే మంచి వ్యూ చేశారు, సూపర్ కనపడుతుంది బయట అంతా, చాలామంది ఇక్కడ ఫోటోలు కూడా దిగారు. ఇలాగ లోనికి వెళ్తేనే నాకు చందమామ మీద గణపతి ఫోటోలు ఎత్తున్నాడు. మన చందమామ లాగా మీ చందమామ మీద గణపతి చందమామ అనుకుంటే నేను అనుకుంటారు, నిజమైన చందమామ, మామ కాదు, ఓన్లీ మామ కాదు, చందమామ. విగ్రహం అయితే చాలా బాగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది, అందుకు ఒక సెల్ఫీ కూడా దిగాను నేను. ఇక్కడ వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి మీద మన గణపయ్య దర్శనం అయితే ఇస్తున్నాడు. ఇక్కడ చాలా మంచి వ్యూ కనపడుతుంది, భారీ వినాయకుడు ఇక్కడ కానీ. ఇక్కడైతే మన గణపతి వచ్చి చిన్న వయసులో భారీ విగ్రహం తయారు చేశారు ఇక్కడ, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి మనం రైల్వే కాలనీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి మన గణపయ్యను చిన్నపిల్లలు చాలా ముద్దుగా చాలా బొద్దుగా తయారు చేశారు చూడండి, మంచి డెకరేషన్ చేశారు, చాలా కష్టపడినారు చిన్నపిల్లలు. దీనికి ఒక లైవ్ కూడా రైల్వే కాలనీలో వీళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, అందుకు చెప్పేసి మనం కొంచెం చిన్న షార్ట్ వీడియో తీసుకున్నాం. వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి మనం రిటర్న్ వచ్చేసాం. రైల్వే కాలనీ నుంచి వెంటనే మనము నీరుగంటి వీధిలో అయితే చాలా మంచిగా విగ్రహం అయితే మీకు చాలా సింపుల్గా చాలా అందంగా కనపడుతుంది నాకైతే. వావ్, చాలా బాగుంది కదా విగ్రహం అయితే, మంచి జూమ్ చేసాను చూడండి. ఈ విగ్రహం తేవడానికి చాలా కష్టపడి ఉంటారు, ఎందుకంటే చిన్న డ్యామేజ్ కూడా వచ్చేసి. మనం ఇక్కడ వెళ్ళగానే మనకైతే హారతి అయితే దక్కింది. హారతి తీసుకున్న వెంటనే మన గణపతిని అయితే ఒకసారి పేరు చూశాను, చాలా అందంగా కనపడింది, అందుకు కొంచెం జూమ్ చేసి చూశాను, ఇంకా బాగా కనపడుతుంది, మంచిగా అయితే చాలా బాగుంది. తర్వాత నేను కొంచెం లడ్డు కూడా అడిగాను గణపయ్య అని, కోపంతో చూస్తున్నట్లున్నాడు నన్ను, ప్రేమతో చూస్తున్నాడులే, కోపంతో కాదు. నెక్స్ట్ వచ్చేసి నేను శ్రీనివాస నగర్కి ఎంటర్ అయిపోయాను. శ్రీనివాస నగర్లో వచ్చేసి మన వాళ్ళు మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారనమాట, టుమారో అంటే నిమజ్జనానికి డ్రమ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఇక్కడ విగ్రహం అయితే చాలా భారీ కనపడింది నాకైతే, అమ్మో. వినాయక చవితి రావుగానే చిన్నపిల్లలు ఆనందానికి హద్దు లేదు, మొత్తానికైతే వీళ్ళు చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇచ్చుడు చీర పట్టుకుని మంచిగా కుడుతున్నాడు. గణపతి అయితే చాలా క్లాసికల్గా పెట్టారు ఇక్కడ, చాలా మంచి దర్శనం ఇస్తున్నాడు ఇక్కడ, సూపర్ కదా. నేను వీడియో తీస్తున్నాను అని చెప్పగానే ఆ కుర్రానికి ఆనందానికి అవ్వదలేదు, మంచిగా ఎగురుతున్నాడు, ఇంకా స్టార్ట్ చేశాడు ఎగ్గినాడు అనుకుంటా, సూపర్ కదా. నేనైతే ఇప్పుడు ఫోర్త్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడైతే మనకి భారీ విగ్రహం కనపడింది, మంచి దర్శనం ఇస్తున్నాను అనమాట, వీళ్ళైతే పూజ చేస్తున్నారు ఇంకా. ఇప్పుడు ఫోర్త్ రూట్లో అయితే మనకి మంచి డెకరేషన్ కనపడుతుంది ఎంట్రీలోనే. లోనికి లోన్ అయితే చాలా గాడ్ లెవెల్గా చేశారు, ఒక 500 మీటర్ దాకా ఇలాగే చేశారనమాట లైటింగ్ అంతా. ఇక్కడ అయితే మన వినాయకుని అయితే సేత తిరిగినట్లుగా మంచి రూపంలో అయితే కూర్చోపెట్టారు. మనకైతే కొంచెం కృష్ణుడిలాగా కనబడుతున్నారు, కొంచెం నల్ల రూపం ఉంది కాబట్టి బాగుంది. ఏంటా బాబు తిరుపతిలో ఉన్నామేంటి, ఇక్కడైతే మంచి డెకరేషన్ చేశారు, సూపర్ చేశారు తిరుపతిలో కనబడుతుంది. అలా అనగానే మనకి వెంకటేశ్వర స్వామి అయితే దర్శనం ఇస్తున్నాడు స్టార్టింగ్ ఎంట్రీ. అరే ఇక్కడైతే లోనికి రాగానే మనకి తిరుమలలాగా కనపడింది, నాకైతే చాలా బాగా కనపడుతుంది, మంచి. అమ్మో భారీ విగ్రహం, ఈ విగ్రహాన్ని మీరు బాగా గమనించండి, ఈ విగ్రహం మీద ఎంతమంది దేవతలు ఉన్నారో మొత్తం నాకు కామెంట్లు చేయండి, మీకు తెలిసినట్లయితే వెంటనే కామెంట్లు చేయండి. నాకైతే మంచిగా కనపడుతున్నారు ఇక్కడ, నేను ఇంత కొద్దిసేపు ఆగి మంచిగా చూసి వస్తాను మీకు వీడియోస్ మాత్రం చూపించిన తర్వాత. ఇక్కడైతే మనకు తిరుమలలోగా మంచి బారికేట్ అయితే మంచిగా కట్టారు ఇక్కడ దర్శనానికి వెళ్ళడానికి రావడానికి రిటర్న్ రావడానికి.
ఇంకా మనమైతే ఇక్కడ ఫోర్త్ రోడ్ ఫిఫ్త్ రోడ్ అయితే మొత్తం కవర్ చేసేకి వెళ్తున్నాము. ఇంకా ఇప్పుడు ఫోర్త్ రోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్లు విగ్రహాలు మంచి మంచి కనపడుతున్నాయి ఇక్కడ. నౌ స్టార్ట్ ద ఫిఫ్త్ రోడ్. ఇప్పుడు వచ్చేసి మనకు అరహర మహాదేవ రూపంలో అయితే గణపయ్య మంచి దర్శనం ఇస్తున్నాడు మనకు చూసినట్లయితే. వీడేంటి పాట పాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే మన గణపయ్య డిజిటల్ రూపంలో వచ్చేసాడు అనమాట. ఈసారి కొంచెం క్లాసికల్గా అప్డేట్ వర్జన్ అయిపోయాడు, 6G అయిపోయాడు గణపయ్య. డిజిటల్ గణపయ్య దగ్గర అయితే ఇక్కడ మంచిగా భోజనాలు అయితే పెట్టారు. కొంచెం మిస్ అయిపోయాను, నాకు కొంచెం అర్జెంట్ వల్ల నేను రిటర్న్ వచ్చేసాను. ఫీల్ మై లవ్, ఐ లవ్ యూ. వీడండి ప్రపోజ్ చేశాను అనుకుంటున్నాడా, మన గణపయ్య వచ్చేసి ఎవరినో ప్రపోజ్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. కొంచెం సహాయం చేస్తాను అనమాట. వెనకలు ఉండేది నేనే అనమాట, గణపతి వెనకాల వైట్ షర్ట్ వేసుకుంటే నేనే. నాలాగా మీరు కానీ గణేష్కి హెల్ప్ చేయాలనుకుంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్ ఉంది కదా, కామెంట్లోకి వెళ్ళి కామెంట్ చేయండి ఒకసారి. ఫిఫ్త్ రోడ్లో అయితే చాలా విగ్రహాలు అయితే పెట్టారు ఈసారి, నాకైతే చాలా కొత్తగా అనిపించింది. మొత్తం ప్రతి ఒక్క విగ్రహాన్ని అయితే కవర్ చేసాక వెళ్ళాను, మేబీ కొంచెం గల్లీలో ఉంటే కనుక్కోలేకపోయిండి వచ్చాము. ఫిఫ్త్ రోడ్లో అన్ని కవర్ చేసానని నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే మంచి డెకరేషన్తో పాటు మంచి ప్రసాదం కూడా తినేసాను, బాగా తిన్నాను, పొట్టినండా తినేసాను ప్రసాదం అయితే. ఇక్కడైతే బయట అయితే లింగంలాగా పెట్టారు, లోనికి వెళ్ళి చూద్దాం ఏముందో. లోనికి వెళ్ళగానే మన గణేష్ వచ్చేసి మన రామరూపంలో అయితే నిలబడ్డాడు, విల్లు పట్టుకొని బాణం రెడీగా పెట్టుకుని ఉన్నాడు. రామబాణం వదిలేస్తానని చెప్పేసి జాగ్రత్త సుమా. అయోధ్య రామ మందిరం పైన మంచి దర్శనం అయితే ఇస్తున్నాడు గణపయ్య. నేనైతే ఇప్పుడు ఫస్ట్ రోడ్లోకైతే ఎంటర్ అయ్యాను, ఒకటి రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ వచ్చేసి గాయత్రి చౌక్ అనమాట. ఇక్కడ వచ్చేసి మంచి వ్యూ చేస్తున్నారు వీళ్ళు, గాయత్రి చౌక్ అని చెప్పేసి మంచి డెకరేషన్ చేశారు ఇక్కడ. ఇక్కడైతే వీళ్ళు సాంగ్స్ అయితే పెట్టారు, అందుకు చెప్పేసి నేను యూట్యూబ్ గైడ్లైన్స్ వల్ల మీకు సాంగ్స్ అయితే చూపించలేకపోతున్నాను. మంచి వ్యూ కనపడింది. నెక్స్ట్ టైం ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయినట్లే, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి రౌండ్ ఇక్కడైతే మంచిగా చేస్తారు, మంచి వ్యూ చేస్తున్నారు ఇక్కడ, బాగుంది. ఇక్కడ వచ్చేసి మన దేవతలు రాక్షసులు అందరూ కలిసి మందర పర్వతాన్ని త్రవ్వి తీసుకొని వచ్చారు. ఆ మందర పర్వతంతో పాల సముద్రాన్ని చిలకడానికి ఈ దేవతలు రాక్షసులు నాగపాము సహాయంతో చిలకడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విగ్రహం వచ్చేసి మన పాల సముద్రంలో చిలికిన తర్వాత నురుగు ఉంటుంది కదా, ఆ నురుగుతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అంటే ఇక్కడ కాదు, అది వచ్చేసి మన కుంభకోణం నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారనమాట. అక్కడ వచ్చేసి విగ్రహం అయితే తెల్ల రూపంలో ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ నిత్యాభిషేకం కూడా జరుగుతుందని చెప్తున్నారు అనమాట. మంచిగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం పడవపై వినాయకుడితో చేశారు, మంచి కష్టపడ్డారు వీళ్ళు. పడవలో అంటే వినాయకుడిని వాటర్లో పెట్టడం చాలా కష్టం అనమాట. వీళ్ళు ముగ్గురు వచ్చేసి దీన్ని తయారు చేశారంటే చాలా కష్టపడి చేశారు వీళ్ళు. మంచి దోస్తి కూడా అయిపోయారు, మంచిగా మాట్లాడారు మనతో కూడా. లోనికి వెళ్ళి తీసుకోమంటే నాకు వ్యూ కనపడదు. నౌ లక్ష్మీనగర్. లక్ష్మీనగర్ అయితే ఎంటర్ అయిపోయాను, సూపర్ చేశారు ఇక్కడ. చిన్నపిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. మీ దగ్గర కూడా చూపిస్తాను చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది, ఎలా డ్యాన్స్ చేస్తున్నారు అనేది. మన వాళ్ళు అయితే డ్యాన్స్లో అయితే ఊపితే తక్కనే లేదు, చాలాసేపటి నుంచి అలాగే వేస్తూనే ఉన్నారు డ్యాన్స్ అయితే. చూడండి ఒకరొకరు ఏ రూపంలో వేస్తున్నారు డ్యాన్స్ అనేది. చిన్నపిల్లలకు వినాయక చవితి వస్తే చాలు, ఎక్కడికి వెళ్ళరు, ఓన్లీ వినాయకుని దగ్గరే ఉంటారు. పక్కకు కూడా కదలరు, వెళ్ళమన్నా వెళ్ళరు. ఎంతసేపు నువ్వు కొట్టినా తిట్టినా అక్కడే ఉంటారు, కానీ ఎక్కడికి వెళ్ళరు. వీళ్ళైతే చూడండి చాలాసేపటి నుంచి డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు, కిందకు వచ్చాను ఇంకా వాము స్టార్ట్ చేశారు, ఇంకా అసలైన డ్యాన్స్ అనమాట. మీకు ఈ పాట ఏ పాట అని చెప్పి కామెంట్లు చేయండి. లక్ష్మీనగర్లో కూడా మంచి దర్శనం ఇస్తున్నాడు గణపయ్యలు, చాలా బాగా కనపడుతుంది, మంచి వ్యూ కనపడుతుంది. లైటింగ్ డెకరేషన్ అయితే చాలా దూరం వరకు చేశారు వీళ్ళు. ఈ విగ్రహం వచ్చేసి మనకు లక్ష్మీనగర్లోనే ఉందన్నమాట. ఈ విగ్రహం చాలా మంచి డెకరేషన్ చేశారు. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.